యావత్ సమాజం అరే ఎవరు మాట్లాడమని పోయి ఎవరే మా ఏడు రాదండి ఇంకోళ్ళు కొనగో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమ్మె ఆల్ పొలిటికల్ పార్టీస్తో సహా కార్మికులందరము నిరాదీక్ష చేస్తున్నాము. ఒకరోజు దీనికి ఈ నిరాదీక్షలో భాగంగా మాకు ఈరోజు మద్దతు తెలపడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ తదితర పార్టీలు మాకు ఈ సమ్మెకు ఈ దీక్షకు నిరాదీక్షకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా నేను, కేసీఆర్ గారు మమ్మల్ని 5 తారీఖు వరకు డ్యూటీకి వెళ్ళమని చెప్పి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. మేము మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా డ్యూటీ చేరే ప్రసక్తే లేదని చెప్పి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే 3-4 సార్లు మాకు డెడ్ లైన్ పెట్టిండు. ఆ డెడ్ లైన్కు భయపడి కార్మికులు ఉద్యోగంలోకి వస్తారని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా 9 మంది కూడా కార్మికులు ఇప్పటివరకు విధుల్లో చేరినట్టు దాఖలు ఎక్కడ కనబడతలేవు. అది శుద్ధ తప్పు. మేము రేపు జరగబోయే 7వ తారీఖు నాడు కోర్టులో ఉన్నది. ఆ రోజు కోర్టుల తీర్పును అనుసరించి ఆ కోర్టు చెప్పిన విధంగా మా కార్మికులందరూ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మేము విధుల్లోకి చేరామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలు కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 రోజు సమ్మెలో భాగంగా జగిత్యాల్లో కార్మికులు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక మంది బతుకులు కానీ అందరి యొక్క బతుకులు బాగుపడతాయనుకున్నాం. ఈ విధంగా ఉన్నదంటే ఆనాడు తెలంగాణ సమ్మెలో ఇలా ఆర్టీసీ కార్మికులు పాల్గొనేది కాదు. ఇవాళ అనేక నిరసనలు కానీ అనేక ధర్నాలు కానీ అనేక రకాలు కూడా ప్రభుత్వం తీసుకుపోయే విధంగా కార్మికులు చేసినప్పటికీ కూడా ఇలా సీఎం గారు చూడకపోవడం చాలా బాధాకరం. ఇవాళ వారు జీతాల కొరకు ధర్నాలు చేస్తున్నారని కాదు, ఇలా జీతాల కొరకు ధర్నాలు చేయడం లేదు వారు. ఇలా కార్మికులందరూ కూడా ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టయితే ఆర్టీసీకి ఉన్న భూములన్నీ కూడా ఒక ప్రభుత్వ పరంగా ఉంటాయి, ప్రైవేటు వర్క్లు కానీ కబ్జాదారులకు ఉన్నాయని ఈయన ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేసి ఎన్ని ధర్నాలు చేసినప్పటికీ రాష్ట్ర హైకోర్టు చెప్పిన కూడా సీఎం గారు ఇలా చూడకపోవడం, అదేవిధంగా ఇలా కార్మికులకు 5వ తారీఖు డెడ్ టైన్ పెట్టి కార్మికులందరూ చేరాలి లేకపోతే డిస్మిస్ చేస్తా ఉన్నారు. ఒక మైండ్ గేమ్ ఆడుతూ కార్మికులందరినీ తప్పుతో పట్టించడానికి ఆనాడు ప్రెస్మీట్ పెట్టడం జరిగింది. ఇలా కార్మికులందరూ కూడా ఒకే ఒక్కొక్క ధర్మం రక్ష్యం ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి తప్పు లేకుండా చేసే డ్యూటీ ఏదైతే ఉందంటే ఆర్టీసీ కార్మికులే. అదే భాగంగా ఇలా ఆ 7వ తారీఖు జరగబోయే కోర్టు దాదాపు 100% ఆ దేవుని సాక్షిగా ఆర్టీసీల పక్షాన వస్తుందని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు, అయినా కూడా కేసీఆర్ గారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నవి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగంటే స్కూల్ అనేది ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు అందకుండా ఉంటుంది. అలాగే మన హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేసి పేద కుటుంబాలకి వైద్యం అందకుండా చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి ఎక్కడికి వెళ్ళినా కూడా అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంకా ఏంటంటే ఆర్టీసీ భూములు ఎవరైతే ఉంటాయో
వాళ్ళు ఎవరికి వాళ్ళే కబ్జా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఏమన్నారు అంటే మన తెలంగాణ మనం సాధించుకుందాం, సాధించుకున్న తర్వాత మన వాళ్ళకి జాబ్లన్నీ ఇస్తాము అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 48,000 కుటుంబాలని రోడ్డు మీద తీసుకొచ్చి బదిలీ వేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆ 48,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలా మన కేసీఆర్ 48,000 కుటుంబాలని బయట వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్టీసీని అప్పుల్లో ఉంది అంటున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉంది. కాబట్టి అది కేసీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలని ఈ నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నిరాహార దీక్ష, ఇది అమరుల నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరాహార దీక్షకు గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. మరి మొదటి రోజు నుండి ఆర్టీసీ కార్మికుల వెంటనే ఎంఆర్పిఎస్ ఉంది. మరి ఇప్పటి వరకు 23 మంది చావులు జరగడం జరిగింది. మరి మొన్న 2 రోజులు కరీంనగర్లో నంగనూరు బాబు గారి మృతదేహాన్ని పెట్టుకొని 2 రోజులు ప్రభుత్వం చర్చలకు రావాలి, ఏదైనా హామీ ఇవ్వాలని కార్మికులు అందరం వెయిట్ చేసినా, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. మరోవారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కార్మిక లోకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. మరి కార్మిక సోదరులు న్యాయం వరపు ఉన్నారు, ధర్మం వరపు ఉన్నారు. కేసీఆర్ గారు మరి ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పచెప్పాలని అంటున్నారు. మరి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది న్యాయమైన బద్ధమైనది. ఈరోజు యావత్ సమాజం, అన్ని పార్టీలు, సంఘాలు ఆర్టీసీ కార్మికుల సోదరుల వైపు ఉన్నారు. మరి ఏదైతే ఆర్టీసీ సమ్మె మొదటి రోజు కార్మిక సోదరులు ఒక్కరే ఉన్నారు, నేడు మొత్తం సమాజం వారి వైపున ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న వారికి, అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సోదరులకి అందరికి తెలియజేయడం ఏమనగా, మీరు అధైర్యపడద్దు, ఆందోళన చెందొద్దు, అనారోగ్యానికి గురికావద్దు, గుండెపోటు ఇతర మరణాలు కారణమవుతున్నాయి, మీ వెంట మేము ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు ఎలాంటి రాబోయే రోజు కార్యక్రమాలు తీసుకున్నా మీ వెంట మేము అందరం ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వస్తే మన నిధులు మనకుంటాయి, మన వనరులు మనకుంటాయి, మరి మన ఉద్యోగాలు మనకుంటాయి అని చెప్పారు. చెప్తే అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సకల జల సమ్మె సాగర హారం మిలియన్ మార్చులతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆర్టీసీ కార్మికులు కూడా సకల సమ్మెలో 45 రోజులు పాల్గొని ఆ రోజు ఉద్యమించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడేవాళ్ళని కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. మరి ఆర్టీసీ వాళ్ళు న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చి వాళ్ళు సమ్మెకి దిగితే వాళ్ళని ఉద్యోగాలను తొలగిస్తా అని చెప్పి అంటున్నారు. ఉద్యోగాలను తొలగించాల్సి ఆర్టీసీ కార్మికులం కాదు, నిన్ను తొలగించాలి. ప్రగతి భవన్కి రావు, నువ్వు సచివాలయానికి రావు, కామోదాలు వండుకొని పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ తొలగించాలి ఆర్టీసీ కార్మికులంగా చెప్పి తెలియజేసినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా సోయికి రా, ఆర్టీసీ కార్మిక న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరుపు. లేని పక్షంలో ఈ ఆందోళన మేము ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు మేము మద్దతుగా తెలియసంపట్టి పక్షాన మద్దతుగా ఉంటాం, వాళ్ళు వెంట ఉంటాం. ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి, మీ సోదరులు చెప్పినట్టు మీరు అధైర్యపడకండి, మీ వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఉన్నది, మీరు అధైర్యపడకండి. ఈ సమ్మె కేసీఆర్ మెడల్ వాంచి చర్చలు జరిపే వరకు, మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియవరుస్తూ ఏదైతే కేంద్ర వాటా 31% ఉన్నదో, మరి మొన్న డాక్టర్ లక్ష్మణ్ గారు మరి ఏదైతే పోలీసులు అతి ఉచ్చంగా బండి సంజయ్ పై దాడి నిరసిస్తూ మేము మొన్న ఆర్డీఓ ఆఫీసు ముట్టడం చేయడం జరిగింది. మరి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కూడా దీన్ని స్పందిస్తున్నారు. మరి ఏదైతే దాదాపు 22 మంది అసలు భాషలు మరి కార్మికులు అయ్యా కేసీఆర్ గారు
మరి బంగారు తెలంగాణ అన్నావు, మరి తెలంగాణ లోపల మరి రోజు రోజుకు కార్మికులు మరి వారికి వారి పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ రోడ్డుపైకి వచ్చి మరి అడుక్కునే పరిస్థితి వస్తుంది. మీరు వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంకై ఆర్టీసీ కార్మికులు ఏదైతే న్యాయమైన డిమాండ్ను మీరు శాంతియుతంగా వాళ్ళ చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారు ఢిల్లీ పోవడం జరిగింది. మరి కేంద్ర వాటా 31% ఉన్నది. మరి ఏదైతే కేంద్ర వాటా 31% ఉందో మరి ఏదైనా చెయ్యాలన్నా కానీ కేంద్ర అనుమతి కంపల్సరీ. ఆర్టీసీ లోపల 31% ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి శాతం లోపల ఏదన్నా నువ్వు నిర్ణయం తీసుకున్నా కానీ ఏదైనా చెయ్యాలన్నా కానీ కేంద్ర అనుమతి కంపల్సరీ. మరి అయ్యా కేసీఆర్ గారు ఈరోజు 20-25 మంది అసలు వాసిర్రు, అయినా కానీ నిమ్మకు నీరెత్తనట్టు మీరు ఉన్నారు. వెంటనే మీరు స్పందించి ఈ ఆడిబిడ్డలు మరి రోజు ఒక్కోసారి మనం టీవీలో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫీజులు లేవు, తినడానికి కూడా తిండి కోసే టైం అయింది. మరి ఈరోజు రోడ్డుపై వచ్చి దీనాస్థితంగా మరి సమ్మె చేస్తున్నారు. మీరు మీ ప్రభుత్వము దీన్ని అసలు ఒంటెద్దు పోకడం అనుకోవన్నా, మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనుకోవన్నా, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడము మరి బంగారు తెలంగాణ కూని చేసినటువంటి అని భావించవలసి వస్తుంది. మరి యావత్ తెలంగాణ మొత్తం ఆర్టీసీ వైపు ఉన్నది. మరి ఆంధ్ర లోపల 2 నెలల టైం తీసుకొని మరి ప్రభుత్వం విలీనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలుపుతున్నా. మరి మీరు బంగారు తెలంగాణ సాధించిన నేను తెలంగాణ లోపల ఈ సకల జనం లోపల ఆర్టీసీలు మీకు ఎంత కృషి చేసి ఒకసారి మర్చిపోకుర్రి. అయ్యా కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకొని వెంటనే దీన్ని ముగింపు పలకాలని కోరుచున్నాం. జై హింద్, జై భారత్.